అమ్మకి ఎప్పుడు సంతోషం వచ్చినా కష్టం వచ్చినా ఈ దేవుడి దగ్గరకు వచ్చి కూర్చోటం అలవాటైపోయిందిరా. నీ అన్నల ప్రాణాల మీదకి వస్తే నీ ప్రాణం అట్టేసైనాళ్ళని కాపాడుకో అయ్యా. ఎవడ్రాడు కాలభైరవుళ్ళ నికాసుగా ఉన్నాడు? నాలుగో కొడుకుగా పుట్టి నరకం చూపిస్తున్నాడు. నువ్వు పట్ట పగలుకుంటావు కాదు తహసీల్దారు, ఆయన మా నాన్న గారు, అందుకో నా ప్రేమ కానుక. నలుగురు ఉన్నారుగా, ఒకడు పోయినా పర్లేదు, కాల్చేయరా. ఏంటయ్యా గుండెల మీద కాల్చమంటే గురి ఇంకేడా ఉంది? ఇప్పుడు గుండికే గురి పెడతాడు రా బాబు. నువ్వు లవ్ చేస్తున్నావు కనుక ఆ పిల్ల నీకు కనపడుతుందంటే ఓకే, ఆళ్ళ బాబు నాకెందుకు కనపడుతున్నట్టు? ఒకవేళ నేను మతి దొబ్బి ఆళ్ళ బాబును లవ్ చేశాను. ఈ కత్తులు చూపడాలో కలరింగ్లు ఇవ్వడాలో మా వాడికి నచ్చో. ఏం చేస్తావురా, ఏం చేస్తావురా? నాకు డౌట్, మండే అది కడుప కన్నా కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు? వాడిని ఖాళీ చేస్తాను, వాడి చోటుని ఖాళీ చేయిస్తాను. బాబుతో పాటు నిన్ను ఇవాళ చంపేస్తాను రే. నా మేనలుణ్ణి ప్రేమతో కొట్టగలవేమో గాని భయపెట్టి కొడదామనుకుంటే దగ్గర కూడా రాలేవో. కడుపు నిండిన కుక్క ఒడ్డించిన కంచె ముందు కూర్చొని అది తిందంట, తినే వాటిని తిన్నవదంట.